హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు పిండి మిరియం అరటికాయతో కూర చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా కూడా మీరు చేసేటప్పుడు కొంతమంది పీల్ తీసేస్తారమ్మా, అంటే పీల్ ఇట్లా మామూలుగా పీలర్తో పీల్ తీస్తారు. నేను కొన్ని కూరలకి ఇలా తీస్తాను పీల్. ఇట్లా తీస్తే కనుక టేస్ట్ భలే బాగుంటుంది. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, అలాగే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. సన్న ముక్కలు కొయ్యొద్దు, లావు ముక్కలు కొయ్యండి. ఈ ముక్కలన్నింటినీ ఉప్పు వేసి పెట్టుకోండి. నీళ్లు ఆటిలో వేసేద్దాం. మూడు చిన్న కాయలేవో పెద్ద కాయలు కదా కదా, అందుకని సగం కందిపప్పు తీసుకున్నా. వేయించండి కమ్మటి వాసన వచ్చే వరకు. చూడండి, కందిపప్పుని వేయించాం కదా, తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేద్దాం. ఒక స్పూను, హాఫ్ స్పూను పసుపు, 2.5 గ్లాసులు నీళ్లు వేసి 2 విజిల్స్ రానిద్దాం. పిండి మిరియం కూరకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. సరిపడినంత నెయ్యి, శనగపప్పు, కొన్ని మెంతులు, కొంచెం ఎక్కువ మిరియాలు, ధనియాలు స్పూను, 1/2 స్పూను బియ్యం వేసి తిప్పుదాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. కొంచెం నెయ్యి ఎక్కువ ఎందుకు వేసానంటే వేగితే కనుక టేస్ట్ బాగుంటుంది, కూరలో కూడా కమ్మగా ఉంటుంది. సగం వేగిన తర్వాత జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు నేను తిరగమొక్కలో పచ్చిమిరపకాయలు వేస్తా అందుకని 2 వేసా. కొంచెం ఎండు కొబ్బరి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసి కరివేపాకు కొంచెం ఇంగువ వేద్దాం. 1/2 గ్లాసు నీళ్లు పోద్దాం. పిండి మిరియం మసాలా దీన్ని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ వేసుకొని తీసుకొస్తాం. ఈ పిండి మిరియం తిరగమూతకి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎక్కువ జీలకర్ర ఆవాలు కన్నా, 4 మెంతులు, మిరియాలు 1-8 కూరను బట్టి వేసుకోండి, 8 మిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు. చాలా మంది వేసుకోరమ్మా, మా ఇంట్లో వేసుకుంటాం మేము. ఈ పచ్చిమిరపకాయ, వేగిన పచ్చిమిరపకాయ తింటే టేస్ట్ బాగుంటుంది అందుకని. పిండి మిరియాలు కిందాక మసాలాను చేసుకున్నాం కదా, అది మెత్తగా నూరి పెట్టిన మసాలా, ఇది కూడా పోసేయండి. ఒక్క పొంగు రానిద్దాం, అలా ఉడకనిద్దాం ఒక్కసారి. నిమ్మకాయ అంత చింతపండుని నేను రసం తీసి పెట్టుకున్నా, అది సరిపడినంత ఉప్పు వేసి ఒక్కసారి హై మీద పెట్టి ఒక్క ఉడుకు రానిద్దాం. పప్పు మెత్తగా వండలేదు, అలాగే ఇది కూడా 2 కోతలు అయ్యేటప్పటికి ఇలా ముక్కల్లాగానే ఉంది, ఇలాగే ఉంచండి, మెదపొద్దు. అరటికాయ పప్పుని వేసేద్దాం. ఒక్కొక్కళ్ళు ఇంటి తీరమ్మా మెదుపుతారు, ఇక్కడ అత్తయ్య మెదిపేది కాదు అందుకని నేను కూడా మెదపట్లేదు. ఇలా కలుపుకోండి. ఇంకా ఎక్కువ నీళ్లు పోస్తే మరీ పలచగా ఉంటుంది, అలాగే ఇంత నీరు కూడా లేకపోతే గట్టి శుద్ధలాగా అయిపోద్ది. ఇలా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పు కారాలు చూసుకొని అరటికాయ ముక్కలు అలా ఉంటేనే రుచి. ఆ ముక్కలు తింటా అంటే సొరకాయతో చేసుకోవచ్చు, చామదుంపలతో కూడా ఈ పిండి మిరియం చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అరటికాయతో పిండి మిరియం చేశాను. నచ్చిందా మరి మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.